ఈరోజు నానా రకాల బాధల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, తిరస్కారాల్లో, తృణీకారాల్లో, ఆవేదనలో నలుగుతున్న నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు. అది ఎలా దేవుడు నిర్ణయంలో ఉందో నీకు అర్థం కాదు. ఈరోజు నీవు తృణీకరింపబడుతున్నావు. ఎవరి ద్వారా? వారికి తెలియదు. కానీ నిన్ను నిర్మించిన వాడికి మాత్రం నీ లైఫ్ తెలుసు. ఏమండి, ఆయన నవ్వుకుంటాడు నీ జీవిత ఆరంభంలో నువ్వు పడుతున్న మాటలను బట్టి. అసలు నా బ్రతుకు ఎందుకు అని నిన్ను నువ్వు నిందించుకుంటున్న మాటలను బట్టి, అన్నింటిని బట్టి నవ్వుకుంటూ ఉంటాడు ఆయన. నువ్వేం ఏడుస్తుంటావు, నువ్వు గాయపడుతుంటావు, నీ దీన స్థితిని తలుచుకొని నువ్వు కుమిలిపోతూ ఉంటావు. నిన్ను తృణీకరించే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు. అంటే వారిని ద్వేషించమని కాదు, వారికి తెలియకయే. అది నీ ఇంటి వారు కావచ్చు, నీ సమీపస్తులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు. వారు అంటుండొచ్చు, వారిని బట్టి నీవు దుఃఖపడుతుండొచ్చు, గాయపడుతుండొచ్చు. తన దేవుడు చిరునవ్వు నువ్వు అనుకుంటాడు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు కదా, కానీ ఒక దినాన నేను నిన్ను ఒక అంతస్తుకు చేరుస్తాను. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను చూసి, ఇప్పుడు దావీదును చూసి ఏమనుకుంటారు? అరే, నేను ఇంత మాటలు అన్నది ఇశ్రాయేలు రాజునా? అయ్యో, ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడి చేత నియమించబడ్డాడని నేను ఎరుగనే. హల్లెలూయా. అలాగే ఒక మెట్టులోకి నిన్ను తీసుకెళ్ళినప్పుడు ఆ తృణీకారం నీకు కలిగించినట్టు, నిన్ను తృణీకరించిన వారందరూ కూడా సిగ్గుపడి, అయ్యో ఇంత గొప్ప వ్యక్తినా నేను ఇంత మాట్లాడింది, ఇంత గొప్ప వ్యక్తినా నేను ఇంత తృణీకరించింది అని. నిన్ను దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆ భవిష్యత్తుని, ఆ ఉన్నతమైన ఆ పరిస్థితిని ఎరుగని వారు, నిన్ను గాయపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడి వారు నీ ఎదుట తల వంచి నిలిచేటువంటి ఒక రోజు ఉంటుంది. నా జీవితంలో ఈ అనుభవాలు నేను ఎరుగుతున్నాను. నా దేవుడు నా విషయంలో ఏమనుకున్నాడో నేను ఊహించుకొని నవ్వుకుంటాను. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని నేను ప్రభావితం చేయకపోయినా, తెలుగు ప్రజల్లో క్రైస్తవులుగా ఉన్న వారందరిలో దాదాపు అనేక మందికి ఆ మహానుభావుడు నన్ను పరిచయం చేశాడు. తెలుగు భాష తెలిసిన వాళ్ళల్లో యేసు ప్రభుని ఎరిగిన వారు, ఎరగని అన్యజనులు కూడా చాలామంది. అనేకుల దృష్టిలోకి నన్ను తీసుకెళ్ళాడు, అనేకులకు నన్ను పరిచయం చేశాడు. ఇందులో పెక్కుమంది షాలేమురాజు ఒక ధన్యుడు, షాలేమురాజు అనేవాడు ఒక ధన్యుడు, వాని జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితం అనుకుంటారు. కానీ ఇప్పుడది కానీ ఏమి తెలియక చదువు 13 ఏళ్ల ప్రాయంలో మానుకొని, కుటుంబంలో ఆర్థిక సమస్యలను బట్టి ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి, వెళుతూ వెళుతున్న బస్సులో ఎలా దిగాలో తెలియక చార్మినార్ ఎదురున్నటువంటి ఒక చౌరస్తాలో పోతున్న బస్సులో, ఈ చేతిలో క్యారేజీ, మెళ్ళో కండవ, ఈ చేతిలో వస్తువులు, ఇవన్నీ కలిగి ఉండి నన్ను పనికి తీసుకెళ్ళిన వాడు పోతా పోతా ఉన్న బస్సులోంచి అలా దిగి వెళ్ళిపోతే నాకు దిగటం చేతగాక. 13 ఏళ్ళు ఇలాగ బస్సు అడిగిపోతుందో అడిగిపోతే ఎడిపోతుందో ఎటు తీసుకెళ్తుందో తెలియదు, నాకేమీ తెలియదు కొత్త అని ఎగిరి దూకి ఆ బస్సులోంచి, పోయే బస్సులోంచి ఎగిరి దూకినప్పుడు, ఆ నడిరోడ్డు మీద నేను బోర్ల పడినప్పుడు కొంతమంది నవ్వి ఉండొచ్చు. వాహనాలు వచ్చి నా పక్కన ఆగినాయి, ఈ ప్రక్క డొక్క దగ్గర ఆగినాయి. ఈరోజు ఇక్కడ ఈ బలిపీఠం మీద నిలిచి మాట్లాడుతున్న వీడిని ఒక్కసారి అక్కడ ఊహించుకోండి. మీరు ఊహించుకోండి ఒక్కసారి, ఈ చేతిలో అన్నం క్యారేజీ, మెళ్ళో కండవ, 13 ఏళ్ల పిల్లవాడు,
హైదరాబాద్ చార్మినార్ ఎదురున్న చివరస్తాల్లో నడ్డోడి మీద బోర్లు పడిన సన్నివేశం ఊహించుకోండి. అది ఊహించి మళ్ళీ ఇప్పుడు ఈ స్థితిని ఊహించండి. మీరు నమ్మగలరా? నమ్మలేరు. కానీ నిజం అది. నేను ఊహించలేదు ఇది, కానీ ఇది ఆయన ప్రణాళిక. ఈరోజు నన్ను పోల్చి చెప్పుకున్నాను నేను. మీ అందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. ఏమీ కృంగిపోవద్దు. నిన్ను ఏం చేయ నిశ్చయించున్నాడో, నీకే కృప దాచిపెట్టాడో, నిన్ను అనవసరంగా చేయలేదుగమ్మా. నిన్ను ప్రేమించే బంగారు తండ్రి నీకోసం ఎంత సిద్ధపరిచాడో, ఎంత బంగారు భవిష్యత్తు నీకోసం దాచిపెట్టాడో, ఏమి ఇవ్వబోతున్నాడో, నిన్నేం చేయబోతున్నాడో, నీ కన్నీరు ఎలా తుడవబోతున్నాడో, నీకేం మెట్టి ఇవ్వబోతున్నాడో. ఆ ఇచ్చిన నాడు నువ్వు అక్కడికి చేరి నీ గతాన్ని తలుచుకొని ఆనందంతో ఏడుస్తావు. ఈరోజు బాధతో ఏడుస్తున్నావు, ఆనాడు ఆనందంతో ఏడుస్తావు. హల్లెలూయా, ఆమెన్. చెప్పగలరా మనస్ఫూర్తిగా ఆమెన్ అని? ఆమెన్. నువ్వు అన్న అనకపోయినా ఆయన ఆమెన్ అనేశాడు. ఇప్పుడు దేవునికి మహిమ.